ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे नारायणसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गं गणपतये नमः। श्री गुरुभ्यो नमः। चाणक्युनि नीति सूत्रालो इप्पुडु 61వ సూత్రం నుంచి 89 సూత్రాల వరకు చెప్పుకోబోతున్నాం. 61వ సూత్రం, దుర్బలాశ్రయో దుఃఖమావహతి. తనకంటే దుర్బలుడిని ఆశ్రయిస్తే దుఃఖమే మిగులుతుంది తప్ప, కష్టాలు కొని తెచ్చుపెట్టుకున్నట్లవుతుంది తప్ప మేలు జరగదు అంటున్నాడు. 62వ సూత్రం, అగ్నివద్ రాజానమాశ్రయేత్. రాజును అగ్ని ఆశ్రయించినట్లుగా ఆశ్రయించాలి అంటున్నాడు. అంటే అగ్నితో వ్యవహరించినట్లు వ్యవహరించాలి. కాబట్టి అగ్నితో ఎలా భయంగా జాగ్రత్తగా ఉంటామో రాజును అగ్నిని ఆశ్రయించినట్లుగా ఆశ్రయించాలి అంటున్నాడు. 63వ సూత్రము, రాజ్ఞః ప్రతికూలం నాచరేత్. తాను ఆశ్రయించిన రాజుకు ప్రతికూలంగా ప్రవర్తించకూడదు. తాను ఏ రాజునైతే ఆశ్రయించి ఉన్నాడో ఆ రాజుకు ఆ తన పై అధికారికి తానెప్పుడూ కూడా ప్రతికూలంగా ప్రవర్తించరాదు. 64వ సూత్రం, ఉద్ధత వేషధరో న భవేత్. ఆ రాజు ఎదుట ఆడంబరపూర్వక వేషం ధరించకూడదు. ఇక సామాన్య జన హృదయాన్వయానికి వస్తే ఏ వ్యక్తి కూడా తన పై అధికారి ఎదురుగా ఆడంబరమైనటువంటి వేషం వేషధారణ వస్త్రధారణ చెయ్యరాదు అని చెప్తున్నాడు. 65వ సూత్రం, న దేవచరితం చరితం చరేత్. దేవతలు ప్రవర్తించినట్లుగా మానవులు ప్రవర్తించరాదు. అంటే వారికంటే తాను అధికుడనని భావించకూడదు అని చెప్తున్నాడు. ద్వయోరపి ఈర్ష్యతో ద్వైధీభావం కుర్వీత. ఇద్దరు తనతో విరోధం పెట్టుకున్నప్పుడు వారితో ద్వైధీభావం చెయ్యాలి. అంటే ఒకరితో సంధి చేసుకొని మరొకరితో విరోధం కొనసాగించాలి. 67వ సూత్రం, నవ్యసనపరస్య కార్యావాప్తి. దుర్వ్యసనాలకు లోబడిన వానికి వ్యసనపరుడికి ఏ పనిలోనూ కార్యసిద్ధి జరగదు. ఇక 68వ సూత్రం, ఇంద్రియ వశవర్తి చతురంగవానపి వినశ్యతి. ఇంద్రియ వశవర్తి చతురంగవానపి, ఇంద్రియములకు లోబడిన వాడికి చతురంగ బలమున్నా, అంటే రథబలం, గజబలం, తురగబలం, అంగబలం, ఇలా చతురంగ బలాలు ఉండినప్పటికీ కూడా పెద్ద సామ్రాజ్యాధినేత అయినప్పటికీ ఇంద్రియాలకు తాను వశమైపోయినట్లయితే అతడు నశిస్తాడు. అలాగే ఎంత సంపద ఉన్నా అతడు ఇంద్రియాలను జయించకుండా పోయినట్లయితే తన చుట్టూ పరివారం, ఇంట్లో వాళ్ళు, స్నేహితులు, మిత్రులు, పరిచారకులు ఎంతమంది ఉన్నా కూడా తను నశిస్తాడు, విజయాన్ని సాధించలేడు అని చెప్తున్నాడు. 69వ సూత్రం, నాస్తి కార్యం ద్యూత ప్రవృత్తస్య. జూరవ్యసనంలో పడినవాడు ఏ పని సాధించలేడు. 70వ సూత్రం, మృగయా పరస్య ధర్మార్థౌ నశ్యతః. వేటాడటం అనే వ్యసనంలో పడిన వానికి ధర్మము అర్థము రెండూ నశించిపోతాయి. అంటే వాడు ఎప్పుడూ వేటాడాలి 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 అనే తపనలో ధర్మమేది అధర్మమేది అని కానీ, అర్థాన్ని ఏం చేస్తున్నామని కానీ, ఎలా వినియోగిస్తున్నామని కానీ ఆలోచించేంత, వివేచనను పొందేంత అవకాశం ఉండదు.
అందువల్ల రెండూ నశిస్తాయి అంటున్నాడు. 71వ సూత్రం, నకామాసక్తస్య కార్యానుష్ఠానం. 72వ సూత్రం, అర్థేషణా నవ్యసనేషు గణ్యతే. నా కామాసక్తస్య కార్యానుష్ఠానం, కామాసక్తుడు ఏ పనిని అనుష్ఠించలేడు, సాధించలేడు. అలాగే అర్థేషణ నవ్యసనేషు గణ్యతే, ధన సంపాదనపై ఆసక్తి కలిగి ఉండటం వ్యసనంగా పరిగణింపకూడదు. అంటే ధన సంపాదనను పొందాలి అని కానీ, ధనాన్ని సముపార్జించాలని కానీ నిరంతరం అనుకునేవాడిని వ్యసనపరుడుగా చూడరాదు. ఎందుకంటే విద్యార్జన ధనార్జన యవనంలో ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత సాధించాలి అంటున్నాడు చాణక్యుడు. 73వ సూత్రం, అర్థతూషిణం హి రాజానం శ్రీ పరిత్యజతి. ఉన్నధనం చాలున్లే అని తృప్తి చెందే రాజును లక్ష్మి అంటే సంపద విడిచివేస్తుంది. ఎప్పుడూ కూడా చాలే ఉందిలే, ఈ సంపాదన చాలే అనుకునేవాడికి ఎప్పుడూ కూడా ధనము దగ్గరగా ఉండదు, లక్ష్మీదేవి హర్షించదు. 74వ సూత్రం, అగ్నిదాహాదపి విశిష్టం పురుషవాక్యం. నిప్పు కన్నా అగ్నితో దహించిన దానికన్నా కఠినంగా మాట్లాడటం అధికంగా కాల్చేస్తుంది మనిషిని. కనుక మాటనెప్పుడూ కూడా జాగ్రత్తగా వినియోగించాలి. 75వ సూత్రం, దండపారుష్యాత్ సర్వజనద్వేష్యోభవతి. చాలా కఠినమైన శిక్షలు విధిస్తే అందరి ద్వేషానికి గురి కావలసి వస్తుంది. కాబట్టి ఎదుటివాళ్లకు కఠినమైన శిక్షలు విధించకుండా ఉండాలి అని రాచరికానికి రాజులకు క్షత్రియులకు నీతి సూత్రంగా చెబుతున్న దీంట్లో సామాన్య జనానికి అంతరార్థమేమిటయ్యా అంటే, తన క్రిందివారైనప్పటికీ తనకు దోషం చేసి, తనకు నష్టం చేసి, తనకు ద్రోహం చేసి, క్షమింపరాని నేరం చేసిన వాడైనప్పటికీ, తనకు హక్కున్నప్పటికీ వారిని అతి కఠినంగా శిక్షించడం అంత యోగ్యత కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే వారితో ప్రేమను గెలవటం గొప్ప అని చెప్తున్నాడు. 76వ సూత్రం, అమిత్రో దండనిత్యామాయత్త. శత్రువు దండనీతికి లొంగుతాడు. దండనీతి అంటే అపరాధులను శిక్షించటం. రాజ్యపాలన చేయటం అంటే రాజనీతి లేక పాలనా రీతి అని అర్థం. అంటే దండనీతితో, దండనీత్యామాయత్త, దండనీతితో లొంగుతాడు శత్రువు. శత్రువును కొంచెం జాగ్రత్తగా గనక అపరాధానికి తగినట్లుగా శిక్షించినట్లయితే వాడు లొంగి వశుడైపోతాడు. 77వ సూత్రం, దండనీతి మధితిష్టన్ ప్రజాహ సంరక్షతి. దండనీతిని సక్రమంగా అవలంబించిన వాడే ప్రజలను రక్షింపగలుగుతాడు. 78వ సూత్రం, దండః సంపదాయో జయతి. దండనీతి అంటే సరి అయిన పాలనా పద్ధతిని అవలంబించడమే దండనీతి అంటున్నాడు. అది సంపదను సంపాదించి పెడుతుంది అంటున్నాడు. 79వ సూత్రం, దండాభావే త్రివర్గాభావ. దండము లేకపోతే త్రివర్గమే ఉండదు. అంటే త్రివర్గము అంటే ధర్మార్థకామాలు. ఈ త్రివర్గాలనేటివి ఉండవు. ధర్మముండదు, అర్థముండదు, కామముండదు. దండమనేది సరి అయిన రాజ్య పరిపాలన అనేది లేనప్పుడు. 80వ సూత్రం, నదండాద్ అకార్యాణి కుర్వంతి. దండనీతిని అనుసరించకపోతే చెడు పనులు జరుగుతాయి. గనక దండాత్, దండనీతి గనక అనుసరించినట్లయితే, న అకార్యాణి కుర్వంతి, చెయ్యకూడని పనులు, అకృత్యాలు చెయ్యరు. అంటే శిక్షింపదగిన వారిని శిక్షింపదగినట్లుగా, శిక్షింపదగిన సమయంలో శిక్షించినట్లయితే శిక్షింపదగినవాడు, అటువంటి చోట ఇతర అకృత్యాలేవి చెయ్యరు అంటున్నాడు. 81వ సూత్రం, దండనీత్యామాయత్తం ఆత్మరక్షణం. దండనీత్యామాయత్తం ఆత్మరక్షణం. దండనీత్యాం ఆయత్తం ఆత్మరక్షణం. ఆత్మరక్షణ దండనీతి మీదే ఆధారపడి ఉంటుంది. 82వ సూత్రం, ఆత్మని రక్షితే సర్వం రక్షితం భవతి. తనను తాను రక్షించుకుంటే అన్నింటినీ రక్షించినట్లే. ఇక 83వ సూత్రం, ఆత్మాయత్తౌ వృద్ధి వినాశౌ. అభివృద్ధి అయినా వినాశనమైనా తన చేతుల్లోనే ఉంటుంది. ఆత్మాయత్తౌ, తన యొక్క ఆయత్తములోనే, తన స్వాధీనములోనే తన ఆయత్తమయ్యి ఉంటాయి. ఏమిటివయ్యా అంటే వృద్ధి వినాశాలు. తనకు తానే అభివృద్ధి చెందగలిగిన, వినాశము పొందగలిగిన. అలాగే 84వ సూత్రం, దండోహి
విజ్ఞానేన ప్రణీయతే. దండాన్ని లేక దండనీతిని వివేకంతో ప్రయోగించాలి. 85వ సూత్రం. దుర్బలోపి రాజా నావమంతవ్యః. బలహీనుడైనప్పటికీ కూడా రాజును అవమానించకూడదు, రాజు అవమానింపబడరాదు. 86వ సూత్రం. నాస్తి అగ్నేర్ దౌర్బల్యం. నాస్తి అగ్నేహే దౌర్బల్యం. అగ్నికి దుర్బలత్వం అనేది ఉండదు. అగ్నికి ఎప్పుడూ కూడా బలహీనత దుర్బలత్వం అనేది లేదు. అగ్ని ఎప్పుడూ కూడా చైతన్యవంతమై ఉంటుంది. 87వ సూత్రం. దండే ప్రణీయతే వృత్తి. దండం ఉంటేనే వృత్తులు ఉంటాయి, అంటే జీవనోపాయాలు ఉంటాయి. కనుక దండ నీతి లేకపోతే, రాజ్య పరిపాలన చక్కగా లేకపోతే ఖచ్చితంగా జీవన ఉపాయాలనేవి ఉండవు. అంటే రాజ్య పరిపాలన చక్కగా ఉంటేనే ప్రజలు చక్కగా జీవిస్తారు, భయభ్రాంతులై లేదా భక్తిశ్రద్ధలతో జీవిస్తారు. అలాగే సామాన్య మానవుడు కూడా, ఇంట్లో ఒక యజమాని అయినటువంటి వాడు కూడా లేదా ఒక అధికారి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్లను కూడా జాగ్రత్తగా శిక్షిస్తాడేమో అనే భయం పెట్టుకొని ఉంటే భయభక్తులతోడ వాళ్ళందరూ కూడా చక్కగా ఆచరిస్తారు, చక్కగా చేరిస్తారు. 88వ సూత్రం. వృత్తిమూలం అర్థలాభ. వృత్తిమూలం అర్థలాభ. అర్థలాభం అనేది ఎప్పుడూ కూడా వృత్తిమూలమై ఉంటుంది, అంటే జీవనోపాయాలకు మూలం ధనలాభము అనేది. కాబట్టి అర్థలాభ అంటే ధనలాభం. ధనలాభం అనేది ఎప్పుడూ కూడా జీవన ఉపాయాలను కలిగించేటువంటిది. కనుక ఎంత ధనలాభం ఉంటే, ఎంత సముపార్జన ఉంటే, ఎంత సంపాదన ఉంటే దాన్ని బట్టి వృత్తికి మూలం కలుగుతుంది, మంచి వృత్తి ఏర్పడడానికి కారణమవుతుంది. 89వ సూత్రం. అర్థమూలవు ధర్మకామవు. ధర్మకామాలకు అర్థమే మూలమవుతుంది అంటూ మళ్ళీ మొట్టమొదటి సూత్రాలను తొట్టతొలిగా చెప్పినటువంటి సూత్రాలను గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ధర్మకామాలకు ఎప్పుడూ కూడా అర్థమే మూలమవుతుంది. అంటే మనకు వచ్చినటువంటి ధనము, మనము సంపాదించుకున్నటువంటి ధనము, మనము సముపార్జించినటువంటి ధనధాన్యాలు, సంపదలు, వాటి చేత ధర్మము కామము అనేవి ఆచరింపబడతాయి. కనుక ఆ ధర్మకామాలు ఎప్పుడూ కూడా అర్థమూలములై ఉంటాయి అని చెప్తున్నాడు. అయితే ఆ అర్థమూలములైనటువంటి ధర్మకామాలకు మాత్రం సవ్యమైనటువంటి మార్గాన్ని ఏర్పరచాలి. అంటే ఈ ధనాన్ని సద్వినియోగం చేసి ఆ ధర్మకామాలకు మూలం చెయ్యాలి అని చెప్తున్నాడు. అనగా మనము సంపాదించినటువంటి ద్రవ్యంతో కానీ, ధనంతో కానీ, ధాన్యముతో కానీ మన సంపదలు ఏముండినా సరే, ఆ సంపదలతో ఆచరించేటువంటి కోరేటువంటి కోరికలను ధర్మబద్ధంగా కోరి, ధర్మబద్ధమైనటువంటి కామములను మనం సాధించుకోవలసి ఉంటుంది. మన ధర్మాలను విస్మరించకుండా కామములను సాధించుకోవలసి ఉంటుంది, కోరికలను సాధించవలసి ఉంటుంది. అది ఇక్కడ అంతరార్థంగా చెబుతున్నాడు. ఇప్పటికీ ఈ చాణక్య నీతి సూత్రాలలోని 4వ భాగం మనం పూర్తి చేసుకున్నాం. కనుక ఈ సూత్రాలను ఒకటికి రెండు సార్లుగా తెలుసుకొని విద్యార్థులైతేనేమి, గృహిణులైతేనేమి, అధికారులైతేనేమి, అనధికారులైతేనేమి, లోకంలో తమ తమ యొక్క జన్మ సార్థక్యాన్ని చేసుకునే ప్రయత్నంలో, నడిచే మార్గంలో అవసరమైన సందర్భంలో వీటిని వినియోగించుకొని ముందుకు నడిచెదరుగాక అని ఆకాంక్షిస్తూ, జయోస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, శుభం భూయా.